అంటే కబీర్ దాస్ గారు అంతటి వాడు ఒక మాట అన్నాడు, ధరతీ సభ కాగజ కరవు లేఖిని సభ వనరాయి సాత సంబంధికి మసికరవు హరిగుణ లిఖాన జాయ అన్నాడు. ఒకటి నువ్వేదో చెప్పాలని బాగా ఎక్కడో చదివి వచ్చావు అనుకుంటున్నారేమో, అనుభవించగలిగితే ఏ ఉపచారంలోనైనా అనుభవించచ్చు. హస్తయోహో అర్ఘ్యం సమర్పయామి అంటే నా సొత్త ఈశ్వరుడు చేయి చాపడానికి, ఆయన నా ఎందు కూడా ప్రేమను పొంది ఉండాలి. నా ఎందు ప్రేమ ఆయనకి ఎందుకు ఉంటుంది? ఆయన చెప్పినట్టు నేను బ్రతుకుతున్నవాణ్ణైతే హస్తయోహో అర్ఘ్యం సమర్పయామి అనగానే సంతోషంగా చేయి చాపుతాడు. ఆయన చెయ్యి చాపాడనుకోండి, ఏదో మామూలుగా ఎందుకు ఉంటుంది? అది లోకములనన్నింటినీ కూడా సంరక్షించగలిగినటువంటి చెయ్యి, పినాకమును పట్టుకుంటుంది. పాతి జగదిది పినాకం అంటారు, లోకములనన్నింటినీ రక్షించేటటువంటి ధనస్సు పినాకము. ఆయనకి పినాకపాణి అని పేరు. ఆయన ఒకప్పుడు భూమి మీద దిగేట దిగి ఆ పినాకాన్ని పట్టుకుని నించున్నాడు. ఆయన ఏ సామాన్యమైన రూపం కాదు కదా, అగ్నిముఖంబు పరాపరాత్మకమాత్మ కాలంబు గతి రత్నగర్భ పదము శ్వసనంబు నీయుర్పురసన జిలేషుండు దిశలు కర్ణంబులు దేవము నాభి సూర్యుండు కన్నులు శుక్లంబు సలిలంబు జఠరంబు జలధులు చదలు చరము సర్వౌషధులు రోమచేయము శల్యంబు లద్రులు మానసమృతకరుండు చందములు ధాతువులు ధర్మసమితి హృదయ మాస్యపంచకము పరిషదాహ్వయంబైన నీరూపు సరసత్వమై శివాక్యై స్వయంజ్యోతి అయ్యొప్పు అజ్జముగు అంటారు పోతన గారు. అటువంటి స్వరూపంతో ఆయన నిలబడి వెళ్ళిపోయే ముందు మళ్ళీ ఆ పినాకాన్ని లాగేట లాగితే ధనస్సు యొక్క చివరి భాగం భూమి మీద ఒక గీతలా గీసింది. అందులో నీటి ప్రవాహం వచ్చి ప్రవహించింది. అదే పెన్నా నది పినాకిని అయింది. శివధనస్సు ఉన్న చోట ప్రవహించింది కాబట్టి అందుకే పినాకినీ నది ఎంత గొప్పది. పినాకినీ నదీ తీరంలో ఉన్న కళల కానాచి నెల్లూరు అంత గొప్పది.